శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కృష్ణాపురం గ్రామాన్ని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగి గన్నయ్య, వ్యాపార కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొల్లి ఎల్లయ్య సందర్శించారు. కృష్ణాపురం దళితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు. దళితులను సాంఘిక ఆర్థిక బహిష్కరణ చేసి వారం రోజులు దాటినా ప్రభుత్వం దళితులను ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం అన్యాయమన్నారు. సాంఘిక ఆర్థిక బహిష్కరణకు గురిచేసిన అగ్రకుల పెత్తందారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణాపురం గ్రామ పంచాయతీ గొర్లపేట అగ్రకుల పెత్తందారుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను భూమి లేని పేదలందరికీ ఇవ్వాలని చేస్తున్న పోరాటంలో దళితులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం గ్రామ కేవీపీఎస్ సంఘం నాయకులతో పాటుగా పలువురు పాల్గొన్నారు.